లాక్డౌన్ సడలింపులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో కడప జిల్లా బద్వేల్ ఆర్టీసీ డిపో నుండి 5 రూటు ప్రాంతాల్లో బస్సులు తిరుగుతున్నాయి. బద్వేల్ డిపో నుంచి కడపకు 6 బస్సులు, మైదుకూరుకు 2, భీమట్టం 1, నెల్లూరు 2, పోరుమామిలకు 4 బస్సులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బద్వేల్ ఆర్టీసీ డిపో మేనేజర్ జే శ్రీనివాసులు 90 న్యూస్తో మాట్లాడుతూ లాక్డౌన్లో భాగంగా బస్సులు తిరగలేదన్న విషయం ప్రజలకు తెలిసిందేనని ఆయన అన్నారు. బస్సులు తిరిగేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో మొదటి విడతగా 5 రూట్ ప్రాంతాలకి బస్సులు తిరుగుతున్నాయని, టికెట్ కూడా పాత పద్ధతుల్లోనే ఉన్నాయని అన్నారు. ముందుగా ప్రయాణికులందరికీ నమస్కారం. అందరికీ తెలిసిన విషయమే, మార్చి నెలలో ఈ జనతా కర్ఫ్యూ నుంచి యాక్చువల్గా బస్సులు బంద్ కావడం జరిగింది, తిరగడం లేదు. అప్పటి నుంచి ఆ ఆపరేషన్స్ అన్నీ ఈరోజు అనగా 21వ తేదీ నుంచి కొద్దిగా స్టార్ట్ అయినాయి. మేము మొదటి విడతగా ఒక 15-20% ఆపరేషన్ చేయాలని నిర్ణయించుకున్నాము ఈరోజు నుంచి. అందులో భాగంగా 5 రూట్లు ఎంచుకున్నాము. ఈ 5 రూట్లు కడప, బద్వేల్, బద్వేల్ మైదుగూర్, బద్వేల్ నెల్లూరు, బద్వేల్ పోర్మామిల్ల, బద్వేలు బ్రహ్మంగారి మఠం. ఈ రూట్లలో బస్ స్టాండ్ నుంచి బస్ స్టాండ్ వరకు మాత్రమే బస్సులు నడుస్తాయి. ఈ బద్వేలు బస్ స్టాండ్లో మనకి టికెట్లు గ్రౌండ్ బుకింగ్ చేసుకోవాలా. ఈ బస్సుల్లో కండక్టర్ అనేవాడు ఉండడు, బస్సుల్లో టికెట్లు ఇవ్వబడవు. కింద గ్రౌండ్ బుకింగే చేసుకోవాలా, అది నాన్ స్టాప్ బస్సులు అన్నీ. మధ్యలో ఎక్కడానికి లేదు, దిగడానికి లేదు. తరువాత ప్యాసింజర్లు ఎక్కే ముందు విధిగా మాస్క్ అనేది కంపల్సరీ ప్యాసింజర్లని. తరువాత ఈ ఎక్కే ముందు హ్యాండ్ వాష్ అనేది చేసుకోవాలి శానిటైజర్తో. ఆ ఎక్విప్మెంట్ కూడా మనం బస్ స్టాండ్లో ప్రొవైడ్ చేసినాము. ఈ ప్రయాణికులకి విజ్ఞప్తి ఏమనగా, టికెట్లు తీసుకునేకి వచ్చినప్పుడు, తర్వాత బస్సులో ఎక్కేటప్పుడు ఈ యొక్క అంటే సామాజిక దూరం అంటే సోషల్ డిస్టెన్స్ పాటించగలరని మనం చేస్తున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇది ఆచరిస్తేనే మంచిది. ఇప్పుడున్న ఈ COVID-19 వాతావరణంలో అందరికీ తెలిసిన విషయమే, ఎవరి ఆరోగ్యం అనేది వాళ్ళు కాపాడుకోవాలా. అందులో భాగంగానే మేము కొన్ని యొక్క చర్యలు తీసుకున్నాము. ఈ బస్సులో ఈ సీటింగ్ కెపాసిటీ పూర్తిగా కాకుండా ఓన్లీ 50% వరకు మాత్రమే అలౌ చేస్తున్నాము. బస్సుకి ఒక 20 మందిని. తరువాత ఈ బస్సులు ఆపరేషన్ అయిన తర్వాత కంపల్సరీ దాన్ని సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంతో పిచికారీ చేసి ఈ యొక్క బస్సులంతా శానిటైజ్ చేస్తాము. ఈ ప్రక్రియ ప్రతిరోజు ఇప్పటి నుంచి జరుగుతుంది. ఈరోజు మొదటి రోజు కాబట్టి కొద్దిగా ఆపరేషన్ కొద్ది తక్కువ పెట్టుకున్నాం. దీని యొక్క ఇప్పుడు ఈరోజు ఆపరేషన్ని బట్టి తర్వాత రేపు ఎల్లుండి చూసుకొని బస్సుల సంఖ్యని క్రమేపీ పెంచుకుంటూ పోతాము డిమాండ్ని బట్టి. కాకపోతే ఈ కోవిడ్ వాతావరణంలో ఎంతవరకు ప్రజలు ప్రయాణం చేస్తారో అనేది చూడాలి. దానికి తగ్గట్టుగానే మా ప్లానింగ్ కూడా ఉంటుంది. ఛార్జీలు ఇంతకుముందు ఎట్లున్నాయో ఇప్పుడు కూడా అంతే, ఛార్జీలేం పెంచడం లేదు. ఇది ఇప్పుడు ఉన్న వాతావరణం. అది సార్ 5 రూట్ల సంబంధించి ఎన్ని బస్సులు సర్వీస్ సార్? ఇప్పుడు ఈరోజు కడప రూట్లో 6 బండ్లు పెట్టినాము, మైదుకూరు రూట్లో 1 బండి, బ్రహ్మంగారి మఠం రూట్లో 1 బండి, పోరుమామి రూట్లో 4 బండ్లు, నెల్లూరు రూట్లో 4 బండ్లు పెట్టి